జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య ఏం జరుగుతుంది అంతర్గతంగా ఒక యుద్ధం జరుగుతుందా ఇవే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎందుకంటే ఒక పక్క తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి కానివ్వండి లేదు అంటే రైతుల పక్షాన పోరాటం చేసే విషయంలో కానివ్వండి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు తెర మీదకు వస్తున్న ఒక ప్రస్తావన ఎందుకు అంటే చిత్తూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేపథ్యంలో ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అన్నదాతలకు అండగా ఉండేందుకు జై కిసాన్ కార్యక్రమం చేపడతామని చెప్పడం చివరి కౌలు రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అంటే పంట నష్టాలు వల్ల ఇప్పటికే నలుగురు కౌలు రైతులు మృతి చెందారు ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు ఆగాలి అంటే వెంటనే ప్రభుత్వం ఈ పదివేల సాయం అందించాలని డిమాండ్ చేయడం కవులు రైతుల ఆత్మహత్యలను విస్మరించడమే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణం అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా పంటలు నష్టపోయిన రైతుల కోసం ఏమైనా విరాళం ఇస్తున్నారా అనేది కూడా ఆయన ఒక సూటుగా ప్రశ్నించిన ప్రశ్న తమతో పాటు వైసీపీ తరఫున గెలిచిన నూట యాభై ఒక్క మందిని కూడా అదే ప్రశ్న అడగాలి అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగతంగా తనకు తోచిన సాయం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాను మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు పెట్టి రాజ్యసభ ఎంపీ సీట్ కొనుక్కొన్న వాళ్ళు ముప్పై కోట్ల మంది నలభై కోట్ల వరకు ఎమ్మెల్యే ఎన్నికలకు ఖర్చు పెట్టేవారు ఎందుకు విరాళాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎందుకు విరాళాలు ఇవ్వాలి అనేదే ప్రజల పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం ముందుగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది అంటే ఇక్కడ ఈ జై కిసాన్ కార్యక్రమం చేపడతాను అనేది ఇక్కడ ప్రధానంగా ఓకే స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి ఈ హెచ్చరికలు అనుకోవాలా ఒక పక్క కేంద్రంలో కూడా ఢిల్లీలో కూడా రైతుల ఉద్యమం అట్టుడుకుతున్న నేపథ్యంలో పంజాబు హర్యానా ఆ ప్రాంతాల రైతులందరూ కూడా చర్చలు జరుపుతున్నారు కేంద్రంలో ఉన్న అధికార పార్టీతో ఈ వ్యవసాయ బిల్లుకు సంబంధించి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాల విషయంలో ఇప్పుడు అవే ఒక తలనొప్పిగా మారిన నేపథ్యంలో ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు జై కిసాన్ కార్యక్రమం మొదలు పెడతాను అని అనడం ఎవరికి హెచ్చరికగా చూడాలి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది మరి ఒకవేళ భవిష్యత్తులో తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కనుక జనసేనకి ఛాన్స్ ఇవ్వకపోయినా లేదు అంటే ఇటువంటి కారణాలు చూపించి భారతీయ జనతా పార్టీతో తెగతింపులు చేసుకోవడానికి కటీఫ్ చెప్పడానికి సిద్ధమవుతుందా జనసేన అనేది ఇప్పుడు కొంతమంది రాజకీయ విమర్శకులు చేస్తున్న ఒక ప్రచారం మరి చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి